Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Adavalli oka raitu biddani naa peru Nirmalata nenu oka leader ga practice chestunanu kani puttindi perigindi Undavalli village lo perigaanu adi first village capital city lo so ee 4.5 samvatsaralu mem entaithe avasthapaddamo avastha anna chota meeru santoshanga unde vidhanga nenu chusukuntaan ani cheppesi మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు మాకు 2.5 గంటల సేపు టైం ఇచ్చి ప్రతి ఒక్క రైతుతో పర్సనల్ గా మాట్లాడి ప్రతి సమస్య కూడా నేను తీర్చి పెడతాను. నాకు రైతు అంటే చాలా ఇష్టం కాబట్టి మీ అందరి సమస్యలు నా సమస్యలుగా కన్సిడర్ చేసుకుని నేను అన్ని చూస్తాను. మీ అంటూ పొలాల విషయంలో ఏదొచ్చినా మిమ్మల్ని కన్సల్ట్ చేయకుండా ఒక్క అడుగు కూడా వెయ్యను. మీకున్న ఇబ్బందులన్నీ తొలగించే బాధ్యత నాదే అని చెప్పేసి మా ముందే అక్కడ సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం కూడా జరిగింది. మాకు అన్ని విధాలుగా డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తాను అని చెప్పి అండర్టేక్ కూడా చేశారు. మేము వచ్చిన రైతులందరం చెప్పాం మాకు ఇక్కడ డీసెంట్రలైజేషన్ కి మేము ఎప్పుడు సపోర్ట్ గా ఉన్నాండి, మా పొలాలు మాకు మిగిలే విధంగా మీరు చూసి పెట్టండి అంటే దానికి ఆయన పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చి డెఫినెట్ గా చేసి పెడతానమ్మా అని చెప్పారు. ఈ మీటింగ్ అంతా కూడా మాకు ఇంతమంది రైతులకి ఈ అవకాశం ఇప్పించిన మా ఆర్కే గారికి కూడా మేము ఈ టైంలో నమస్కారాలు చెప్పుకుంటున్నాము మేము. కాబట్టి అటు ముఖ్యమంత్రి గారు మాకు స్పందన చాలా పాజిటివ్ గా ఇచ్చారు, ఇటు ఆర్కే గారు కూడా దాన్ని ఫాలోఅప్ అవుతామని చెప్పారు. రైతులందరి సమస్య తీర్చే బాధ్యత నాదే అని చెప్పి మమ్మల్ని సంతోషంగా ఆయన మాకు పంపించారు బయటికి. అది మేము చెప్పుకున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో బలవంతంగా తీసుకునే పరిస్థితే లేదు. ఉన్న అక్విజిషన్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మేము విత్డ్రా చేసుకునే విధంగా ఒక వారం 10 రోజుల్లో మేము చేస్తామమ్మా. మీ భూములు మీరు అబ్సల్యూట్ గా ఎంజాయ్ చేసుకోండి, అటువంటి అవస్థ లేదు. ఏ రైతుకైనా నేను ముందున్నాను హెల్ప్ చేయడానికి అన్నది మాత్రం ఆయన క్లియర్ గా చెప్పారు. కాబట్టి మా రైతులందరం కూడా ఆయన వైపు నిలబడి మా యొక్క రైట్స్ మా యొక్క ఎంజాయ్మెంట్ పొలాల్లో మేము చాలా అట్లాగే మా విలేజెస్ కూడా ఏ సమస్య ఉన్నా డెవలప్ చేసి పెడతాను, రోడ్లు వేయించబడతాను, మీకేం డెవలప్మెంట్ కార్యక్రమాలు కావాలో మీరు అడగండి నేను చేసి పెడతానని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి 2.5 గంటలు ఒక ముఖ్యమంత్రి రైతులతో మాట్లాడటం అనేది మేము చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం అది చెప్తున్నాం. నా పేరు నాగరాజు, నెడమారు గ్రామం మాది. నేను వ్యవసాయ కూలీని. జగనన్న 2005 చేసినందుకు తనకి ధన్యవాదాలు తెలియపరచడానికి వచ్చాము. అదేవిధంగా మా ఊరికి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడారు పెద్దలు. అది ఆ పని ఎప్పటి నుంచో పోరాడుతున్నాము. అది అన్న చెప్పిన 5 నిమిషాల్లోనే సంతకం పెట్టి ఆ పని చేయించాడు. దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేణుగోపాల్ రెడ్డి, తాడేపల్లి. గతంలో ఏదైతే యువన్ రిజర్వ్ జోన్ అని చెప్పి పెట్టారో దాన్ని అడగంగానే ఇమీడియట్లీగా దాని గురించి పరిశీలించి దాన్ని తీసివేయాలని, అట్లాగే సీడీ యాక్సెస్ రోడ్డు ల్యాండ్ అక్విజిషన్ని తీసివేయాలని చెప్పి కూడా అడగటం జరిగింది. దాన్ని కూడా ఎమ్మటి అధికారులకి రెండు చెప్తూ, అట్లాగే మహానాడు ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాల్ కట్టి అక్కడున్న ప్రజల నివాసాలందరికీ భద్రత, కృష్ణానదికి రిటైనింగ్ వాల్ కట్టి కృష్ణలంక వైపు ఏదైతే శాంక్షన్ చేశారో అట్లాగే ఇటువైపు కూడా అడిగితే దాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా అంచనాలు, అట్లాగే దాని యొక్క స్థితిగతులు కూడా తన దృష్టికి తీసుకురామని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది. బ్రిడ్జెస్, అట్లాగే బ్రిడ్జెస్ తాడేపల్లి బకింగం కెనాల్ మీద బ్రిడ్జెస్, అట్లాగే పేదలకు ఇళ్లు, అట్లాగే గతంలోనే రివ్యూ చేసి ఆయన ఏదైతే 600 కోట్లు సుమారుగా శాంక్షన్ చేశారో ఇవన్నింటినీ కూడా త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిజంగానే ఈ ప్రాంతంలో ఆయన్ని మేము ఎమ్మెల్యేగా ఆర్కే గారిని గెలిపించుకుని ఆయన ముఖ్యమంత్రిగా చేసుకున్నందుకు నిజంగా ఇటువంటి మంచి పనులతో పాటు మేము కల్లో కూడా ఊహించలేనటువంటి పనులు చేసి మా పట్టణ అభివృద్ధికి మా ప్రజల మంచి కోసం ఇంత చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి పనులు కొనసాగించాలని, ఎప్పటికీ సీఎం గారు మాకు ఇక్కడే ఇట్లాగే ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాది ఉండవల్లి గారు. మా ల్యాండ్ పూలింగ్ గత 6 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. మాజీ ముఖ్యమంత్రి గారికి సిఆర్డి ప్రతి ఒక్క మీటింగ్ లో మేము రైతులను లెటర్లు రాసి, అయ్యా మా పొలాల్లో మా 5 గ్రామాల పొలాల్లో రేటు గల్లయ్యి కొంచెం మమ్మల్ని ఒక్కసారి మాతో సంప్రదించండి, ఊరికి ఇద్దరు పెద్ద మనుషులు పిలిచేని మేము ఎన్నో లెటర్లు రాసుకున్నాం, నెల నెల లెటర్లు పంపించాం సిఆర్డి ఆఫీస్కి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి.
కానీ ఒక్క రోజు గాని మమ్మల్ని పిలిపించి గాని మా ఉండవల్లి గ్రామంలో ఉంటా గాని ఒక్క రోజు కూడా మమ్మల్ని పిలిపించలేదు. ల్యాండ్ పూలింగ్ విషయంలో వాళ్ళు ఎక్వేషన్ అన్నా గానీ మేము కోర్టుకెళ్ళి గెలుచుకున్నాం. అది ఒకటి. అది ఊళ్ళో మన సిఆర్డీదని పెట్టి వాళ్ళ తెలుగుదేశం నాయకులు పొలా ఉండవాళ్ళన సిఆర్డీలో నుంచి పక్కకు తిప్పి వ్యతిరేకంగా ఉండాలని సిఆర్డీలని కేసులు పెట్టి 5 సంవత్సరాల నుంచి మన జగన్ గారికి మేము 3 రాజధానులకు వెళ్తున్నాం అన్నాక మేము టీవీల్లో చూసి 29 గ్రామాలలో అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు. 29 గ్రామాలలో చేయట్లేదు, 7 గ్రామాలు చేస్తున్నారు, 5 గ్రామాలలో అనుకూలంగా ఉన్నారు. మేము ఫస్ట్ నుంచి కూడా రాజధానికి వ్యతిరేకంగా కాదు, మా 3 పంటల బండే భూమి మమ్మల్ని వదిలిపెట్టు, మా తెప్పలు మేము పడదామని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆయన అనలేదు. మా ఊర్లో ఉంటూ మా ఉండవల్లి గ్రామంలో ఉంటూ కూడా మమ్మల్ని పట్టించుకోవాలా. మా జగన్ గారికి ఒకసారి మేము లెటర్ పెట్టుకున్నాం ఆర్కే గారి తరపు నుంచి, మా 5 ఊరు గ్రామ రైతుల్ని ఒకసారి మాట్లాడించండి అని ఒకరోజు లెటర్ పెట్టుకున్నాం. 3 రోజుల క్రితం పెట్టుకుంటే ఈ రోజు మాకు గంటన్నర టైం ఇచ్చారు. సుమారుగా మేము అందరూ చెప్పింది అన్నాడు. మీ ఇబ్బందులు ఏంటని అడిగాడు. మాకు ఇక్కడ రాజధాని ఉండా లేకపోయినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మా 5 గ్రామాలు మంగళగిరి నియోజకవర్గం మాకు డెవలప్ చేసి మాకు రోడ్లు వేసి మాకు గవర్నమెంట్ది కాలేజీలు కానీ ఏదైనా ప్రాజెక్టు కానీ అనుకూలంగా పెట్టి మాకు కొంచెం డెవలప్ చేయమని అడిగాం. అన్ని మేము అడిగిన దానికి అందరూ సరే అన్నాడు. 1250 కోట్లు అన్నాడు మాకు. సార్ నాకు అంకెతే సుమారుగా తెలియదు, 1250 కాదు సార్, పెద్ద పంటను ఢీకొట్టుకున్నాం మేము, కొంచెం ఎక్కువ ఇచ్చి మా మంగళగిరి నియోజకవర్గం డెవలప్ చేయమని సీఎం గారిని కోరటం జరిగింది. మీరు అన్న ప్రకారంగా నేను 3-4 నెలల్లోనే మీతో అన్ని శంకుస్థాపన చేసి నేనే వచ్చి స్వయంగా మీ కొబ్బరికాయ కొట్టి మీ మంగళగిరి నియోజకవర్గం డెవలప్ చేస్తానని మా ముఖ్యమంత్రి గారు జగన్ గారు మాట ఇచ్చారు కాబట్టి మేము ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాం. రైతులు ఎప్పుడు ఆయన రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. నా పేరు సాంబిరెడ్డి, ఉండవల్లి గ్రామం. నా పేరు మానం భోసరెడ్డి, ఉండవల్లి గ్రామం. ఉండవల్లి గ్రామం రాజధాని నగరంలో మొదటి గ్రామం. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 1915 సంవత్సరంలో రాజధాని తీసుకునేటప్పుడు రైతులు బలవంతం చేయను, ఎవరు ఇస్తే వాళ్ళదే తీసుకుంటా అని చెప్పాడు. తర్వాత పోలీసుల వాళ్ళ ద్వారా కానీ చట్టం ద్వారా కానీ బలవంతం చేసి మా పొలాలన్నీ లాక్కెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు మేము ఆ గ్రామంలో రైతులందరూ ఇవ్వనని చెప్పాము. దానికి సహకారం చేశారు మా ఎమ్మెల్యే గారు, ఆర్కే గారు. అయితే చంద్రబాబు నాయుడు గారు బలవంతం సేకరణని చెప్పి మమ్మల్ని అందరినీ ఆయన సొంతం కోసం ఉపయోగించుకోవడం సిఆర్డీ అని చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అసోసియేషన్ అని సంస్థ పెట్టి దానివల్ల భూములను లాక్కుని ఆయన ఇతర రేట్లకు అమ్ముకోవాలని ప్రయత్నం చేశాడు. అటువంటి ప్రయత్నాలన్నీ మేమందరూ రైతులందరూ కలిసి ఆర్కే గారి ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించి మా భూములు పోకుండా నిలబెట్టుకున్నాము. మేము అప్పట్లోనే చెప్పాము రాజధాని గ్రామాలకు, రాజధానికి ఇక్కడ అనువైన ప్రాంతం కాదు, ఇది వరద ప్రాంతము, అప్పట్లో టౌన్ కి 50 కిలోమీటర్ల దూరంలో నిర్మాణం చేసుకోమని శివరామకృష్ణ గారు కమిషన్ చెప్పింది. అయినా కూడా ఆయన 50 కిలోమీటర్లు కాదని విజయవాడ దగ్గరగానే రాజధాని నిర్మాణం చేయాలని, తద్వారా ఈ ఖరీదైన భూములు విలువైన భూములు తీసుకుని తన డెవలప్మెంట్ చేసుకోవాలని ఉద్దేశంతో చేశాడు. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు. అయినా కూడా రైతులు ఎవరు నిర్భయంగా భయపడకుండా ఆర్కే గారి సహకారంతో కోర్టుల ద్వారా ప్రయత్నం చేసి మా భూములు మేము కాపాడుకోగలిగాం. అయితే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విషయాలు చాలా సానుకూలంగా స్పందించి ఆయన 5 సంవత్సరాలు ఎట్లయితే బాధ పెట్టాడో ఆ బాధనంతరం దిగమింగునే విధంగా 5 నిమిషాల్లో రైతులకు ఏం చేయాలి, మీ పరిస్థితి ఏంది, మీ గ్రామాలకు ఏ రకమైన సహాయం చేయాలనే ఉద్దేశం అందరినీ ప్రతి రైతుని అడిగారు. అప్పుడు మా గ్రామాల్లో సిఆర్డీ అని తొలగించమని, తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా డెవలప్ చేయలేదు కనుక ఇప్పుడు ఆర్కే గారి ద్వారా మీకు ఏ రోడ్డు అవసరాలు ఆ అవసరాలు పరిస్థితి లేదని ఆయన ద్వారా సేకరించి ప్రతి గ్రామానికి కావలసిన రోడ్డు సౌకర్యాలు చేస్తాను, సిఆర్డీని తొలగిస్తానని చెప్పాడు. కనుక ఆ విధంగా ఒక ముఖ్యమంత్రి ప్రజలను పిలిచి సానుకూలంగా స్పందించి కొన్ని నిమిషాల్లోనే కొన్ని గంటల్లోనే ఈ పనులన్నీ చేసి పెడతానని ప్రజల ముందే అయితే రైతుల ముందే చెప్పాడు కనుక దానికి చాలా సంతోషం. ఆ విధంగా చేసినందుకు ఈ విధమైన సహకారం అందించినట్టుకు మేము ముందుగా మా ఎమ్మెల్యే గారు ఆర్కే గారిని, ఆ విధంగానే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నాం. నా పేరు నాగిరెడ్డి, మాది నిడమల గ్రామం అండి. మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఉద్దేశం ఏంటంటే రాజధాని ప్రకటించక ముందు మా గ్రామ పరిస్థితులు ఎలా ఉండేవి, ప్రకటించిన తర్వాత ఎలా ఉండేవి అనే విషయం మీద మా యొక్క సాధక బాధకాలు చెప్పడానికి వెళ్లాము. అదే సందర్భంలో రాజధాని ప్రకటించక ముందు మా గ్రామంలో ప్రజలంతా కూడా శుభ్రంగా మాకు మల్లె తోటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ మల్లె తోటలో పనిచేసుకుని రోజుకు 400-500 సంపాదించుకుని హాయిగా బతికేవాళ్లు. ఎప్పుడైతే రాజధాని ప్రకటించారో
మా భూములు మొత్తం కూడా భూ సమీకరణ ద్వారా తీసుకున్న సందర్భంలో పొలాలన్నీ కూడా వీలైపోయి వ్యవసాయం చేయడానికి అవకాశం లేక వీలైపోయి అటు రైతులకి నష్టం జరుగుతుంది. ఇటు కూలీలు కూడా పని లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా కౌలు రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామం మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి మా గ్రామ ప్రజలు కూడా ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలండి అని చెప్పేసి మేము అడగటం జరిగింది. దానికి అనుగుణంగానే మేము అడిగిన కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే మొట్టమొదట సీఆర్డీని రద్దు చేయమని చెప్పేసి అడిగాము. దాని తర్వాత మా గ్రామంలో మొత్తంగా 29 గ్రామాల్లో కూడా కొన్ని డివిజన్లు చేశారు. అంటే ల్యాండ్ ఉన్నటువంటి ల్యాండ్ని మొత్తంగా అగ్రికల్చర్ జోన్ అని తర్వాత మరి ఇంకొకటి ఇండస్ట్రియల్ జోన్ అని చెప్పి ఇట్లా జోన్లు చేశారు. ఆ జోన్లు ఉండటం వల్ల మేము వ్యవసాయం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. లేదు బ్యాంకుల దగ్గర పోయి లోన్లు తెచ్చుకోవాలని ఇబ్బందిగా ఉంది, లేకపోతే షెడ్యూల్కి కరెంట్ ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇటువంటి సమస్య ఉండే కాబట్టి ముందుగా ఆ జోన్లు ఎత్తేయమని చెప్పేసి అడిగాము. తర్వాత సీఆర్డీఏ చట్టాన్ని ఎత్తేయమని చెప్పాం. దాని తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఏదైనా సీఆర్డీఏ మొత్తం ఇచ్చేస్తే పాత కాలంలో ఏదో అయితే రైతులు మొత్తం కూడా పొలాలు వ్యవసాయం చేసుకుని అమ్ముకోవచ్చు, లేకపోతే కొనుక్కోవచ్చు, లేకపోతే బ్యాంకుల్లో పెట్టేసి కొంత లోన్లు కూడా తెచ్చుకోవచ్చు. అటువంటి సౌకర్యం ఉంది కాబట్టి సీఆర్డీని ఎత్తేయడం జరిగింది. తర్వాత అక్కడ మా ఏరియాలో పొలాలు మొత్తం కూడా బెదిరించి తీసుకున్నారు కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ ఏరియాలో రైతులు కూడా ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ ఏరియా డెవలప్ అవడానికి ఏదైనా ఐటీ హబ్ కానీ ఏదైనా ఒక ఇండస్ట్రీ లాంటిది ఒకటి పెట్టేస్తే అక్కడ కొంత కూడా అభివృద్ది చెందుతుంది. రైతులు కూడా వాళ్ళ యొక్క పొలాలు కూడా రేట్లు పెరుగుతున్న ఉద్దేశంతో మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది ఇంకోటి కూడా అక్కడ ఏరియా కూడా రేడ్లు మొత్తం కూడా రోడ్లు మొత్తంగా డెవలప్ చేస్తే ఆ రోడ్లు కూడా అంటే ఉన్నటువంటి ఇచ్చిన పొలాలు కానీ ఉన్న పొలాలు కూడా రేట్లు పెరిగి రైతులు కూడా సంతోషంగా ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మా గ్రామానికి ఉన్నటువంటి రోడ్లు మొత్తం మెయిన్ రోడ్లు విలేజ్ రోడ్లు పొలాలకు వెళ్లే రోడ్లు కూడా మొత్తం కలిపేసి డెవలప్ చేయమని చెప్పి కోరటం జరిగింది. అందుకు వారు 3 నెలల్లోనే తప్పనిసరిగా చేస్తామని చెప్పేసి మా అందరి సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మా గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, అది ప్రస్తుతం కొన్ని ఇబ్బందుల్లో ఉంది. అటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉండవటువంటి పరిస్థితి మొత్తం కూడా చెప్పేతలకి వెంటనే ఫైల్ మీద సంతకం పెట్టి ఇచ్చేశారు. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. ఈ సందర్భంగా వారు చెప్పిన దానికి మా ఎమ్మెల్యే గారికి మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా మీ యొక్క అభినందన తెలియజేస్తూ వచ్చాం. అంటే ఇప్పుడు యాక్చువల్ గమనించండి, ఏరియా వైజ్ వస్తున్నాం. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం, అందుకనే రాజధానిలో తాడికొండ మంగళగిరి 2 నియోజకవర్గాలు ఉన్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క గ్రామాన్ని ఎంచుకుని ఎలా ఇబ్బందులు చేయాలి, ఏ గ్రామం ఇవ్వలేదు అనేది గ్రామాల వారీగా నియోజకవర్గాల వారీగా ఇబ్బందులు పడ్డాం. కాబట్టి దాంట్లో భాగంగా మంగళగిరిగా ముందు మేము వచ్చాము. రాబోయే రోజుల్లో తాడికొండకు సంబంధించి వాళ్ళ ఇష్యూస్తో వాళ్ళు కూడా కలుస్తారని నేను అనుకుంటా ఉన్నా. అయితే కలిసి కంబైన్డ్ గా కొన్ని ఉన్నాయి, ల్యాండ్ ఎక్విజిషన్ ఎత్తేసేయాలి. తాడికొండ నియోజకవర్గంలో కూడా కొన్ని గ్రామాల్లో ఏ రైతన్నైతే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా రైతు పక్షాన రైతు నిలబడుకున్నాడో, న్యాయస్థానం నిలబడిందో రైతు కండగా, ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఎత్తేయడానికి ఇవాళ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఎత్తేసినా కూడా అది ఆ రైతన్న కూడా ఉపయోగపడుద్ది. కంబైన్డ్ సొల్యూషన్స్ కొన్ని ఉన్నాయి. అదేవిధంగా వాళ్లు కూడా స్థానిక శాసనసభ్యురాలు సోదరి ఉండవల్లి శ్రీదేవి గారు కూడా ఆ రైతులతో త్వరలో వాళ్లు కూడా కలుస్తారని నేను భావిస్తా ఉన్నా. ఏఎంపీ గారండి తెలీదండి, నాకైతే తెలీదు. మేము ఇవాళ గతంలో పెద్దలు చెప్పినట్టుగా 5 సంవత్సరాల్లో ఏ విధంగా నష్టపోయాము, బాధపడ్డాము. ఇవాళ రైతు రాజ్యం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారి అండదండలతోటి ఏ విధంగా మేము డెవలప్ చెందాలి, మాకు మా కష్టాలు తొలగించడం ఏ విధంగా మీరు సహాయపడతారనేది కోరుకోవడం జరిగింది. పూర్తిగా అసలు నమ్మలేమండి, 8 కోట్ల రూపాయలకి ఎక్కడ టేబుల్ అక్కడికక్కడే ఆయన సైన్ చేసి సంతకం చేసి వెంటనే తీసేయమన్నారు అని అంటే సహజంగా ఇంకో ముఖ్యమంత్రి అయితే సర్లే రేపు చూద్దాం ఎల్లుండి చేద్దామని అంటారు. కానీ ఈయన ఆ అంటం వెనక మాలా మా యొక్క అభ్యర్థన కన్నా కూడా ఆ పని పూర్తయితే వెంటనే పొలానికి నీళ్లు వస్తాయి కదా, వెంటనే రైతు చేనికెళ్ళి పని చేసుకుంటాడు కదా, ఆ ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టే అక్కడికక్కడే సంతకం చేయడం జరిగిందండి. ఏమండి మేము ల్యాండ్ ఎక్విజిషన్ ఎత్తేయమన్నాము. ఎవరి మీద ఎవరైతే బలవంత భూ సేకరణ చేయబడిందో, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎదురు తిరిగారో
అవి కూడా వాళ్ళు టచ్ చేయలా. ఎందుకంటే గౌరవ న్యాయస్థానం రైతన్నలకు అండగా నిలబడింది, వాళ్ళందరికీ బౌండరీస్ ఉన్నాయి, వాళ్ళంతా పంటలు పండించుకుంటున్నారు కాబట్టి వాటికి సంబంధమే లేదండి.